హలో ఫ్రెండ్స్, టెక్ మీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం, మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఇలాంటి వైర్డ్ హెడ్ఫోన్స్ని వైర్లెస్గా ఏ విధంగా మార్చవచ్చో తెలుసుకోబోతున్నాం. మీరు కేవలం హెడ్ఫోన్స్ మాత్రమే కాదు, మీ దగ్గర స్పీకర్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా వైర్లెస్గా ఆడియో పంపించవచ్చు. ఈవెన్ మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటే ఆ హోమ్ థియేటర్కి కూడా మీ మొబైల్ లేదా కంప్యూటర్స్ ఇంకేదైనా ఆడియో డివైసెస్ నుంచి ఎలాంటి ఫిజికల్ కనెక్షన్ లేకుండా వైర్లెస్గా ఆడియో పంపించవచ్చు. అది ఎలాగో చూద్దాం. కానీ యాక్చువల్ డివైస్ చూసే ముందు, మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఇప్పటివరకు మనం ఇలాంటి డివైసెస్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మనకి ఇక్కడ ఒక యూఎస్బి ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ యూఎస్బి ఇంటర్ఫేస్కి మనం పవర్ ఇవ్వాలి. సెకండ్ సైడ్ ఈ విధంగా 3.5 mm ఫీమేల్ పోర్ట్ ఉంటుంది. ఇక్కడ మనం స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ఇంకా హోమ్ థియేటర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. వైర్లెస్గా ఆడియో ప్లే అవుతుంది. కానీ దీంతో ప్రాబ్లం ఏంటంటే, మనం దీనికి పవర్ బ్యాంక్ త్రూ లేదా మొబైల్ ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదా, వాటి త్రూ పవర్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూడబోతున్న డివైస్కి పవర్ అవసరం లేదు, ఇంటర్నల్గానే మనకి బ్యాటరీ కూడా ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను ఈ డివైస్ 250 rupees కొన్నాను. దీన్ని ఉపయోగించి మనం వైర్లెస్గా ఆడియో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అంటే మీ హెడ్ ఫోన్స్కి లేదా హోమ్ థియేటర్స్కి లేదా చిన్న చిన్న స్పీకర్స్కి ఎక్కడికైనా కానీ వైర్లెస్గా ఆడియో పంపించవచ్చు. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఈ డివైస్తో మనకి ఎలాంటి యాక్సెసరీస్ వస్తాయో కూడా చూద్దాం. చూసారు కదా, మనకి ఇక్కడ కేవలం 3 parts ఉంటాయన్నమాట ఈ ప్యాకెట్లో. ఒకటి యాక్చువల్ డివైస్ ఉంటుంది, ఇంకా ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. అది కాకుండా రెండు వైపులా స్టీరియో పిన్ ఉండే ఒక చిన్న అడాప్టర్ కూడా ఉంటుంది. ఇది ఎందుకో కూడా మనం తర్వాత చూద్దాం. యాక్చువల్ డివైస్లోకి వచ్చేసరికి ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా కానీ చాలా ఈజీగా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, 3 buttons ఉంటాయి. ఈ సెంటర్ బటన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం కోసం, ఇంకా ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇదే. ఒకవేళ మీరు యూట్యూబ్ లేదా ఇంకెక్కడైనా వీడియోస్ చూస్తున్నా, ఆడియో వింటున్నా, నెక్స్ట్ ప్రీవియస్ బటన్స్ కోసం ఈ 2 buttons అన్నమాట. ఈ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, మీకు ఈ విధంగా బ్లూ కలర్ లైట్ ఒకటి వస్తుంది. ఇది ఆన్ అయిన తర్వాత మీరు మీ ఫోన్లో లేదా ఇంకెక్కడైనా కానీ బ్లూటూత్ ఆన్ చేయండి. బ్లూటూత్ ఆన్ చేస్తే మీకు ఈ పర్టికులర్ డివైస్ నేమ్ వస్తుంది, B09 అని. నేను కొన్న డివైస్ మోడల్ B09 కాబట్టి B09 వచ్చింది. మీరు వేరే డివైస్ ఏదైనా కొంటే దానికి తగ్గట్టుగా నేమ్ వస్తుంది. ఎనీవే, ఒకసారి మీరు పెయిర్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఏ ఆడియో వచ్చినా, కాల్స్ వచ్చినా, మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నా, మ్యూజిక్ ప్లేయర్లో సాంగ్స్ ప్లే చేస్తున్నా, అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి మీరు సింపుల్గా చూస్తున్నారు కదా, ఈ 3.5 mm ఫీమేల్ పోర్ట్కి మీ హెడ్ ఫోన్స్, స్పీకర్స్, హోమ్ థియేటర్స్ ఏమైనా కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేస్తే ఆడియో ఇక్కడ వెళ్ళిపోతుంది అన్నమాట. కానీ దీనిలో ఇంటర్నల్గా బ్యాటరీ ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి పవర్ సోర్స్ ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు పవర్ బ్యాంక్స్ కనెక్ట్ చేసి ఛార్జ్ చేయొచ్చు, లేదా మీ ఫోన్ ఛార్జర్స్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఎలా అయినా కానీ సింపుల్గా ఛార్జ్ అవుతుంది. అయితే ఈ డివైస్తో నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. అదేంటంటే, దీనికి నేను హెడ్ ఫోన్స్ లేదా స్పీకర్స్ ఏం కనెక్ట్ చేసినా కానీ ఆడియోలో బాగా ట్రిబుల్ వచ్చేస్తుంది, బేస్ మాత్రం రావడం లేదు. నేను మల్టిపుల్ హెడ్ ఫోన్స్ ట్రై చేశాను, ఏం ట్రై చేసినా కానీ ఇది ఇలాగే వస్తుంది. అయితే ఈ పర్టికులర్ డివైస్ ప్రాబ్లమా, లేకపోతే ఈ మోడల్ లేదా ఈ బ్రాండ్కి సంబంధించి అన్ని ప్రాబ్లమా అనే విషయం అయితే మనకి ఇంకా తెలియదు. కానీ నేను ఇది రిటర్న్ చేయబోతున్నాను అమెజాన్కి. ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు కావాలనుకుంటే ఆ లింక్పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది రిటర్న్ చేసి రీప్లేస్మెంట్ వచ్చిన తర్వాత అది కూడా చెక్ చేసి ఇది యాక్చువల్గా బాగుందో లేదో తప్పనిసరిగా నేను మీకు అప్డేట్ చేస్తాను. మనకి డివైస్తో పాటు ఈ విధంగా చూస్తున్నారు కదా, ఒక స్టీరియో పిన్, అంటే రెండు వైపులా స్టీరియో పిన్ ఉండే ఒక చిన్న అడాప్టర్ వస్తుంది. దీని యూజ్ ఏంటంటే, మనం హెడ్ ఫోన్స్ అయితే ఈ విధంగా డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం, కానీ హోమ్ థియేటర్, స్పీకర్స్కి, వాటికి లైన్ ఇన్ పోర్ట్స్ ఉంటే కనుక హెడ్ ఫోన్స్కి బదులుగా మీరు ఇది ఇక్కడ ఈ విధంగా కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి మరొక ఎండ్ మీ లైన్ ఇన్ పోర్ట్స్ టీవీకి ఉన్నా, హోమ్ థియేటర్స్కి ఉన్నా, స్పీకర్స్ ఉన్నా కానీ అక్కడ సెకండ్ సైడ్ ఇన్సర్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇది ఇన్సర్ట్ చేస్తారో మీ హోమ్ థియేటర్, స్పీకర్స్, ఇంకేవైనా కానీ వైర్లెస్గా మారిపోతాయి. మీరు మీ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి ఎక్కడి నుంచైనా ఆడియో స్ట్రీమ్ చేస్తే అది మీ హోమ్ థియేటర్ లేదా స్పీకర్స్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ డివైస్ పనిచేస్తుంది. మీకు వివరాలన్నీ కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.